ఖమ్మంలో ఆవిష్కరించనున్న 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వివాదం రాజుకుంటోంది. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నిలిపివేయాలని భారత యాదవ సమితి డిమాండ్ చేస్తోంది. దేవయ్యస్ తరపున కరాటే కళ్యాణి ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని కరాటే కళ్యాణి ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెంటనే నిలిపివేయకపోతే ఆందోళనకు దిగుతామంటున్న కరాటే కళ్యాణితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఖమ్మం నగరంలో లకారం ట్యాంకు బండపై ఈ నెల 28న ఎన్టీఆర్ శ్రీకృష్ణ విగ్రహ రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి 54 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. మరి 2 రోజుల్లోనే ఖమ్మం చేరుకొని ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు మంత్రి పువ్వాడ జగ్గుమారు. అయితే శ్రీకృష్ణుడు రూపంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పి ఇప్పుడు హిందూ సంఘాలు, అదేవిధంగా ప్రముఖ సినీ నటులు కూడా అభ్యంతరం చెప్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ కలిసి వినతి పత్రం అందజేశారు. తమ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసిన పరిస్థితుంది. మనతో పాటు మాట్లాడేందుకు సినీ నటులు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు మీకు ఏంటి ప్రాబ్లం, ఏంటి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి ఏంటి ఇబ్బంది? ఎన్టీఆర్ గారంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టుకుంటే మేమేం అనుకోండి, ఆయన విగ్రహం మాత్రం పెట్టాలి, ఆయనలాగే ఉండాలి అంతేగాని. ఎన్టీఆర్ గారికి శ్రీకృష్ణ భగవానులు యాగ వేషం వేసిన విగ్రహం పెడితే మాకు ప్రాబ్లం అంతేగాని. ఎన్టీఆర్ గారు చక్కగా ఆయన రూపంతో ఆయన ఇప్పుడు ఇంత ముందు ఇలా చెయ్యలా పెట్టి అట్లా ఉండేది, కాషాయ వస్త్రాలు వేసి అలాంటివి పెట్టుకోండి. లేకపోతే ఇంకేదైనా ఆయన చేసిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, ఓన్లీ శ్రీకృష్ణ ఒకటే చేయలేదు ఆయన. కాబట్టి మా అందరికీ ఒకటే బాధ ఏంటంటే ఇప్పుడు హిందూ సంఘాలు అన్నీ వచ్చాయి ఇక్కడికి. హిందూ సంఘాలతో పాటు కుల సంఘాలు, యాదవ సంఘాలు కూడా వచ్చాము. మేము అందరం ఎందుకు వచ్చామంటే కృష్ణ భగవాన్ మాకు ఒక్కరికే కాదు, మీకు మాకు అందరికీ, ప్రపంచానికే దేవుడు ఆయన, ఆదర్శ ప్రాయుడు. గీతను బోధించాడు మనందరికీ గీతను. ఇప్పుడు రేపు పొద్దున మీ పిల్లల తర్వాత పిల్లలు ఈ విగ్రహం చూసి ఆయ్ కృష్ణయ్య అంటే ఇతనిలాగే ఉంటాడని చెప్పి ఇతనే కృష్ణుడు నమస్కారం పెడతాం కదా. కింద జనన మరణాలు రాస్తారు కదా, అది ఎలా రాస్తారు? జనన మరణాలు రాస్తున్నారు, కృష్ణుడి జనన మరణం ఇస్తారా మీరు? అంతే కదా దాని అర్థం. కృష్ణ భగవాన్ విగ్రహం అయినా పెట్టండి, ఎన్టీఆర్ గారి విగ్రహం అయినా పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. అక్కడ రెండు మిక్స్ చేసి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఓటు బ్యాంక్ రాజకీయం చేసి 50 లక్షల మంది యాదవాస్ ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ, అలాగే 45 వేల మంది ఖమ్మాస్ ఓటు బ్యాంక్ ఉంది. రెండు మిక్స్ చేసి రెండు వర్గాలని ఏకీకృతం చేసేద్దామని చెప్పేసి ఈ ప్లాన్ వేశారు. ఇది ఓటు బ్యాంక్ రాజకీయం, ఇంకా ఏమంటాం సార్? లేకపోతే ఇప్పుడు ఎందుకు మీరు కావాలంటే ప్యూర్లీ ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టండి, లేదా ప్యూర్లీ శ్రీకృష్ణ భగవాన్ పెట్టండి. మాకు ఎన్టీఆర్ గారు అంటే పరమ ఫ్యాన్, మేము పిచ్చి ఫ్యాన్స్. మేము పిచ్చి మామూలుగా కాదు, మేమైతే ఆయన కోసం ఏమైనా చేస్తాం. కానీ ఈరోజు మాకు అదే బాధగా ఉంది, అంత ఇష్టపడే వ్యక్తి గురించి ఇలా వచ్చి మేము ఆయన విగ్రహాన్ని అడ్డుతున్నామనే మాట కూడా మేము పడుతున్నాం. ఈరోజు ఆయన విగ్రహాన్ని మేము అడ్డట్లేదు, శ్రీకృష్ణ భగవాన్ అని ఆయనకన్నా ఎక్కువ భగవంతుడు కన్నా ఎవరు ఎక్కువ కాదు. ఒకవేళ అభిమాన నటులైనప్పటికీ కూడా ఆయన భగవంతుడు తర్వాత ఆయన కూడా. కాబట్టి మేము భగవంతుడి వైపు వెళ్ళాము. ఇప్పుడు భగవంతునికి న్యాయం కావాలి, అన్యాయం భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ విగ్రహంగా అవుతుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే ఒక యాదవులకే దేవుడిగా చూస్తారా, లేకపోతే సబ్బండ వర్గాల ప్రజలందరికీ కూడా దేవుడిగా చూస్తారా? నేను ముందు మీకు ఒక మాట చెప్పాను, అందరికీ దేవుడు అని ఒక మాట ఫస్టే చెప్పాను. యాదవుల కులదైవం, కులదైవంగా కొంతమందిని కొలుచుకుంటారు మీరు, ఇష్టదైవంగా కొంతమందిని కొలుచుకుంటారు. కులదైవానికి మరి ఇస్తారు కదండి విలువ, మీ కులదైవం ఒకరు ఉంటారు కదా. మా కులదైవం యాదవులు, యాదవుల కులదైవం ఒక శ్రీకృష్ణ భగవానుడు. అందువల్ల మేము గట్టిగా మేము అడాప్ట్ చేసుకుంటామండి, మేము కృష్ణ భగవాన్ వారసులుగా మేము చెప్పుకుంటాం కాబట్టి మేము కూడా తీసుకుంటాం. మరి వీళ్ళందరూ మా కులమా? వీళ్ళందరూ మా కులం కాదు, వీళ్ళందరూ భగవద్గీతను బట్టి, వీళ్ళంతా భగవద్గీతను బట్టి వచ్చారు హిందూ సంఘాలు. వాళ్ళు భగవద్గీత ప్రామాణికం వీళ్ళకి, అందుకు వీళ్ళు వచ్చారు. వీళ్ళు కులం వల్ల రాలేదుగా. కాబట్టి ఇది అసలు కంపల్సరీ కుల సంఘాలు ఒక్కటే కాదండి, అన్ని ఏకమయ్యాయి ఇక్కడ. మొత్తం హిందువులందరూ ఏకమవుతారు ఇప్పుడు, ఎందుకంటే భగవద్గీతకి బోధించిన శ్రీకృష్ణ భగవాన్ ని 50 కృష్ణం వందే జగద్గురు అనే 54 అడుగుల విగ్రహం కాదు, 100 అడుగులు పెట్టండి సార్ రామారావు గారికి, మేము ఒప్పుకుంటాం. అలాగే ఇంతకు ముందు కూడా 4-5 విగ్రహాలు రాజమండ్రిలో పెట్టారు, మన హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో కూడా పెట్టారు, ఇంకెక్కడెక్కడో పెట్టారు, ఇక్కడ విజయవాడలో పెట్టారు, ఇక్కడ కూడా పెట్టారు. దీనిపైన కోర్టుకి వెళ్తాం ఖచ్చితంగా. మీరు ఆయన ఫేస్తో కృష్ణుడి విగ్రహాలు పెట్టకూడదు ఎక్కడైనా, ఇక ముందు కానీ ఇంత ఇప్పుడు కానీ. ఇప్పుడు మీరు అంబేద్కర్ గారు విగ్రహాలు చూస్తున్నారు, ఆయన ఫేస్ను చూశారు, ఆయన అంబేద్కర్ గారు అని మీరు ఫిక్స్ అయిపోయారు అందరూ. అలాగే ఇది కూడా రుద్దుతున్నారు, రేపు పొద్దున శ్రీకృష్ణ భగవాన్ అంటే ఈయనే, ఇది ఫిక్స్ అని. అదే మేము అడ్డుకుంటున్నాం ఇప్పుడు. మాకు ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎంత పెద్దదన్న పెట్టండి, ఏదన్నా పెట్టండి, కృష్ణ భగవానుడు, రాముడు, లేకపోతే ఇంకొక రూపంలో శివుడు, రావణాసురుడు, ఏదైనా పౌరాణిక పాత్రలు, దేవుడికి సంబంధించిన మైథలాజికల్ అవన్నీ పెయ్యకూడదు. మీరు కావాలంటే జడ్జిగా పెట్టుకోండి, పోలీసుగా పెట్టుకోండి, పెడతారా? పెట్టరా? ఎందుకు పెట్టరు? లా ఒప్పుకోదు. సో ఇది మాత్రం మేము మాత్రం ఒప్పేసుకోవాలి. హిందువులందరూ పిచ్చోళ్ళు, హిందువులందరూ ఏమైనా ఒప్పేసుకుంటారు.
మేము ఓట్ బ్యాంక్ రాజకీయం చేసినా సరిపోతుంది. హిందువులు అంటే ఇప్పుడు పెట్టేవాళ్ళు కూడా హిందువులే, వేరే వాళ్ళు కాదు కదా సార్. హిందువులండి వాళ్ళు రాజకీయ రాజకీయం అంటే ప్రలాభం కోసం స్వలాభం కోసం చేస్తున్నారండి. రాజకీయ పరిణామాలు ఇవన్నీ అంతకమించి లేదు, హిందువులే పెడుతున్నారు, మేము కాదనట్లేదు. హిందువుల్లోనే ఎన్నో రకాలుగా ఇవన్నీ చీలికలు అంటాను ఇవన్నీ. ఇప్పుడు మేము ఎంత బాధపడుతున్నామండి, మా మనోభావాలకు అర్థం లేదు. మేము కోర్టుకి వెళ్తామండి, మా మనోభావాలు దెబ్బతినే వరకు మేము ఒప్పుకోము. దెబ్బతిన్నాయి కదా, మేము ఒప్పుకోము. ఇప్పుడు దెబ్బతిన్నాయి కాబట్టి మేము వెళ్తాం కోర్టుకి. మీరు కోర్టు నుంచి తెచ్చుకోండి, అప్పుడు మేము కూడా ఫైట్ చేస్తాం. అంతవరకు అది నిలుపు చేస్తారు కదా, అది స్టే చేయండి అంతే. అంతిమంగా మీరు విగ్రహాన్ని ఆపాలి. ఆయన ఫేస్ తీసేస్తే ఆయన, మేము కూడా వచ్చి నాలుగు పువ్వులు వేస్తాం ఆయనకి. ఆయనకి మేము పెద్ద ఫ్యాన్స్ అండి. ఎన్టీఆర్ గారిని మేము ఏమనట్లే, ఆయన ఫ్యాన్స్ నేను, ఆయన గురించి ఏమే, ఎందుకంటే మేమే ఫ్యాన్స్, మేమే చెప్తున్నాం. కేవలం శ్రీకృష్ణ భగవాన్ అనే విషయంలోనే మాకు అభ్యంతరం. శ్రీకృష్ణ భగవాన్ అనే రూపాన్నైనా పెట్టండి కంప్లీట్గా. ఆయనకు విగ్రహం లేదా, ఆయనకు ఫీలింగ్, మనకు ఒక రూపాన్ని ఇవ్వలేదా శ్రీకృష్ణ భగవానుడు? అంటే ఎన్టీఆర్ గారు పుట్టగానే కృష్ణుడు అయిపోయారా? మరి ఎట్లా అండి పెడతారు? అలా అయితే నీలమేఘ శ్యాముడు అంటే ఒప్పుకుంటాను నేను. నీలమేఘ శ్యాముడు కాదు కదా, ఆయన పెయింట్ వేశారు నీలమేఘ శ్యాముడిలాగా. సో అది ఎలా ఒప్పుకుంటాం? అది మొత్తంగా చూసుకుంటే శ్రీకృష్ణుడు విగ్రహ రూపంలో ఏదైతే ఉందో ఆ శ్రీకృష్ణుడు విగ్రహ రూపాన్ని తొలగిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము ఎన్టీఆర్కి పెద్ద ఫ్యాన్స్ అని కూడా చెప్తున్నారు. ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎన్ని అడుగులు పెట్టుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తమ కోర్టుకు వెళ్ళి విగ్రహ ఏర్పాటుని ఆపుతామని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం. ఖమ్మం తెలంగాణలో బహుముఖంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న నగరం. లకారన్ ట్యాంక్ బండ్, కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటైన్, ఇలా పలు రకాల ఆకర్షణలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ చారిత్రక నగరంలో ఇప్పుడు మరో కొత్త అట్రాక్షన్ అందుబాటులోకి రాబుంది. అదే టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ విగ్రహం ఏర్పాటవుతోంది. లకారన్ చెరువు మధ్యలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టాపనకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం లక్కారం చెరువు మధ్యలో కృష్ణావతారం రూపంలో దర్శనం ఇవ్వనున్న ఎన్టీఆర్ విగ్రహంపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం లక్కారం ట్యాంక్ బండ్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, 54 అడుగుల నట సార్వభౌముడు, తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటిన నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఇది ఖమ్మం లకారం ట్యాంక్ బండ్. ఈ లకారం ట్యాంక్ బండ్ మీద నుంచి దాదాపుగా మధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహానికి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇలా పొడవలో వెళ్ళి ఆ విగ్రహం దగ్గరికి వెళ్లాల్సిందే. హైదరాబాద్లో బుద్ధుడు విగ్రహానికి ఎలా వెళ్ళాలో అదే పద్ధతుల్లో పొడవల ద్వారా విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం విగ్రహం దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నం చేద్దాం. దివంగత లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులకు కొదవలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో ఆయనను అభిమానించేవారు కోట్లలో ఉంటారు. ఎన్టీఆర్పై ఉన్న అభిమానానికి గుర్తుగా ఖమ్మం జిల్లా లకారన్ ట్యాంక్ బండ్పై భారీ విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లకారన్ చెరువు మధ్యలో ఎన్టీఆర్ కృష్ణావతార విగ్రహం ఏర్పాటు కానుంది. ట్యాంక్ బండ్ మధ్యలో తీగల వంతెన దగ్గర ఈ భారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బేస్మెంట్తో కలిపి 54 అడుగుల ఎత్తుండే ఈ విగ్రహం ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పుతో ఉండే బేస్మెంట్పై అమర్చనున్నారు. అసలు ఈ విగ్రహం ఏ విధంగా ఉండబోతోందో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిదులు అందిస్తారు. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మహానేత, సినీ నటుడుగా రాజకీయ నేతగా సుపరిచితుడైన నందమూరి తారక రామారావు శ్రీకృష్ణ అవతారంలో ఉన్న 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఎన్ఆర్ఐ తానా సభ్యులందరూ కూడా దాదాపు 4 కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అందుకు సంబంధించి ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. దీనికి సంబంధించి మనం చూడవచ్చు, ఈ ప్రాంతంలోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం లకారం 25 అడుగుల లోపు, దాదాపుగా 9 అడుగుల లోతు పైన పిల్లర్ వేశారు కింద, ఆ తర్వాత మళ్ళీ 9 అడుగులు, 18 అడుగులు ఎత్తులో 34 అడుగుల శ్రీకృష్ణుడు ఆకారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం చూడవచ్చు, కింద ఉన్న 9 అడుగులు హైటు, పైన ఇప్పుడు ఈ
తొమ్మిది అడుగులు హైట్ అంటే ఈ స్లాబ్ పై నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ ఐరన్ కి వేసినటువంటి ప్లేట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ స్తంభాలతో పెద్ద ఎత్తున ఖమ్మం నగర జిల్లా ప్రజలకు సంబంధించి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇంత హైట్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని 34 అడుగులు అంటే కింద టాప్ కాళ్ళ నుంచి హైట్ వరకు తల వరకు చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడి ఆకారంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఈ పైన ప్రతిష్ఠిస్తారు ఇక్కడ నుంచి మొత్తం కూడా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు ఎక్కడన్నా పెద్ద ఎత్తున కూడా విగ్రహం కనిపించే పరిస్థితి ఉంది దీనికి సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం లకారానికి సంబంధించినటువంటి సెంటర్ పాయింట్ వ్యూ ఎక్కడైతే హైదరాబాద్లో సికింద్రాబాద్లో గనక బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే పడవల ద్వారా ఏ విధంగా అయితే వెళ్ళి ఆనందంగా ఆ ప్రాంతానికి చేరుకుంటారో అదే స్థాయిలో ఖమ్మంలో కూడా లకారం ఏమాత్రం తగ్గకుండా అంటే హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ట్యాంక్ బండును ఏమాత్రం తగ్గకుండా అదే స్థాయిలో ఖమ్మం నగర ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు మనం ఈ నెల 28వ తారీఖున ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పటికే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి ఆహ్వానం అందించారు ఆయన కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించిన పనులు కూడా చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి ఒకవైపు మండుతున్న ఎండ ఉక్కపోత అయినప్పటికీ కూడా ఎక్కడ దేనికి కూడా తలవంచకుండా ఈ నెల 28న ఎట్టి పరిస్థితులైన విగ్రహావిష్కరణని ఆవిష్కరించాలని కూడా చెప్తున్నారు ఇప్పటికే నిజామాబాద్లో తయారు చేసినటువంటి శ్రీకృష్ణుడు ఆకారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి హైదరాబాద్లో తుది మెరుగులు దిద్దుకుంటుంది ఖమ్మం చేరుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఇక్కడ క్రేన్ల సాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఖమ్మం జిల్లా ప్రజలు అదేవిధంగా యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా ఖమ్మం వైపు చూస్తున్నారు మనం చూడవచ్చు ఈ లకారానికి సంబంధించిన దాంట్లో తీగల వంతెనను కూడా ఏర్పాటు చేశారు ఈ తీగల వంతెన బ్రిడ్జి అంటే సాయంత్రం అయితే చంటి పిల్లలతో సహా ముసలల వారి వరకు వృద్ధుల వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఆహ్లాదాన్ని పంచుకోవడం కోసం ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు ఈ ప్రాంతంలో గడుపుతున్న పరిస్థితి ఉంది వేల మంది సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ఆనందంగా బిజీ జీవితంలో తమ చేసినటువంటి కష్టాన్ని మర్చిపోయి పిల్లలతో కాలక్షేపంగా గడుపుతున్న పరిస్థితి ఏదేమైనా పర్యాటకంగా ఆహ్లాదకరంగా ఖమ్మం లకారం మారిపోయిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఏ విధంగా అయితే స్వతంత్ర సమరయోధులు జాతి కోసం ఉద్యమించినారు వాళ్ళందరికీ విగ్రహాలను ఏర్పాటు చేసిన విధంగానే ఖమ్మం లకారం ట్యాంక్ బండు పైన గతంలోనే సర్దార్ పాపారాయుడు అదేవిధంగా సర్వన్న దాశరథి రంగాచార్యులు తెలంగాణ సాయుధ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వాళ్ళు మలిదేశ ఉద్యమం కోసం తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించినటువంటి వాళ్ళందరి విగ్రహాలను అదేవిధంగా జాతి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు మహోన్నతుల వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఈ ప్రాంతాన్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుని అన్ని రాజకీయ పార్టీలు సబ్బండ వర్గాల ప్రజలు కూడా స్వాగతం పలుకుతూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది నిజామాబాద్ లో తయారు చేయించిన విగ్రహాన్ని హైదరాబాద్ తరలించి తుది మెరుగులు దిద్దుతున్నారు అక్కడి నుంచి ఖమ్మం రాబోతోంది నిజామాబాద్ కు చెందిన శిల్పి ప్రతాప్ వర్మ ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు అధికారంలో ఉండగా సంక్షేమ పథకాలు పరిపాలనా సంస్కరణలతో తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం నగరంలో అదనపు ఆకర్షణగా నిలుస్తుంది ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు మనం చూడొచ్చు ప్రస్తుతం లకారంలో ఉన్నాం లకారం సంబంధించినటువంటి ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి పిల్లర్లు దాదాపు 9 అడుగుల లోతు లకారం నీళ్ళల్లో పిల్లర్లను ఏర్పాటు చేస్తారు ఈ పిల్లర్ల నుంచి మళ్ళీ పైన 9 అడుగులు అంటే 9 అంకె అనేది కూడా ఎన్టీ రామారావుకు నచ్చిన అంకె ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంకె దీనికి సంబంధించి అందుకే 54 అడుగుల విగ్రహం 5 4+9 ఇక్కడ మళ్ళీ 9 9+18+9 మొత్తంగా చూసుకుంటే 36 అడుగులు విగ్రహం పూర్తిగా మళ్ళీ 36 3 6+9 ఏటు చూసినా ఏ కొలతలు చూసినా కూడా 9 వచ్చేలాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి ఎన్ఆర్ఐలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు మనతో పాటు మాట్లాడేందుకు కొద్దిమంది ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ఎలా చూస్తున్నారు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ వర్గానికో నాయకుడు కాదు
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి వీధిలో ఎలిగెత్తి చాటిన మహానుభావుడు మన తెలుగువారందరికీ ఆరాధ్య దైవం. ఈ కమ్మంలో ఒక ఇప్పటికే అనేక రంగాల్లో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేలా మంత్రి పోవాడ అజయ్ కుమార్ గారు ఇప్పుడు తీగల వంతెన కానీ మ్యూజికల్ ఫౌంటైన్ కానీ ఈ లకారాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దే క్రతువులో భాగంగా ఆ యుగపురుషుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఖమ్మం చరిత్రలో మరో కలికితురాయిగా నిలబడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈ ఖమ్మం నడిబొడ్డును ఏర్పాటు చేసుకోవడం ఖమ్మంలో ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. 54 అడుగుల విగ్రహం ఎక్కడ అంటే ఇట్లా ఒక తీగల వంతెన వెనక బ్యాక్గ్రౌండ్ తోటి ఎక్కడా లేదు దేశంలో. ఇది ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతుంది. మంత్రి పోవాడ అజయ్ కుమార్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి దీన్ని ఆవిష్కరించడం అందులో మేము కూడా ఒక భాగంగా అవడం మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొంతమంది విమర్శ చేస్తున్నారు, అసలు ఎన్టీఆర్ విగ్రహం పెడితే ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ? మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇంతకుముందే లకారం చెరువును చాలా అభివృద్ధి చేశారు, సస్పెన్షన్ బ్రిడ్జ్ పెట్టారు, మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టారు, అలాగే ఇలా తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్ తరాలకు ఎన్టీఆర్ని ఎలా ఉన్నాడో చూపించడం కోసం శ్రీకృష్ణుడు అవతార రూపంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ నుంచి.